ఉక్రెయిన్ పై రష్యా దాడిలో సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో చిన్నారులు వృద్ధులు మరణిస్తున్నారు. మారియుపోల్ లో 6 ఏళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఆ చిన్నారి మరణంతో వైద్య సిబ్బంది కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తమ దేశంలో ఏం జరుగుతుందో ఆ చిన్నారికి తెలియదు. వేల మంది సాయుధులు తమ భూభాగంలోకి వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారో తెలియదు. కానీ ఎప్పటిలాగే ఆడుకుంటున్న ఆ చిన్నారి రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడి మరణించింది. తమ గారాల పట్టి తీవ్ర గాయాలతో అచేతన స్థితిలో పడి ఉండడం చూసి ఆ తల్లి బోరున ఏడ్చేసింది. తమ చిన్నారిని కాపాడాలంటూ వేడుకుంది. ఉక్రెయిన్లోని ఓడరేవు నగరమైన మారియుపోల్లో రష్యన్ బలగాల దాడిలో 6 ఏళ్ల బాలిక ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని రక్షించేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వైద్యులు నర్సులు చిన్నారి చుట్టూ చేరి చికిత్స చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ విషాదంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది కూడా కన్నీరు పెట్టుకున్నారు. రక్తసిక్తమైన ఆ చిన్నారి దుస్తుల్ని చూసి చెలించిపోయారు. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా పడి ఉండడం చూసి చెలించిపోయారు. ఆ కోపంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు ఈ చిన్నారి మృతదేహాన్ని పుతిన్కి చూపించండి అని వాపోయాడు. దాడిలో గాయపడ్డ ఆ చిన్నారి తండ్రి కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.